అవి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట మనకి చిన్నపిల్లలకి. అది ముక్కలకి పౌడర్ వస్తుంది, అది టీ పొడి. అలాగే కింద వచ్చేసి మనం తిన్నది కొంచెం అరగకపోయినా జైస్టిక్ కాకపోయినా కూడా అది యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి చాక్లెట్స్, మనకి ఆర్గానిక్ చాక్లెట్స్, మిల్లెట్తో చాక్లెట్స్ తయారవుతాయి. మనకి క్రీమ్ అట్లా ఏమీ లేదు, అవి చాక్లెట్స్ అవి బిస్కెట్స్. ఇది శ్రీకంఠం నుంచి సప్తగిరి వెళ్ళే రూటు. సుధీ ట్రావెల్స్ ఆపోజిట్, సుధీ ట్రావెల్స్ ఆపోజిట్, సుధీ ట్రావెల్స్ దానికి ఆపోజిట్లో కింద ఏటీఎం పైన. సప్తగిరి శ్రీకంఠం, అది ఉమెన్స్ మిల్లెట్ హౌస్ అన్నమాట. ఉమెన్స్కి చాలా హెల్దీగా ఉంటుంది పౌడర్ వాడితే. ఇది ఎవరైనా జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఏజ్ పర్సన్స్ అయినా యూజ్ చేయొచ్చు. మనకి థైరాయిడ్, బీపీ, షుగర్ హెల్త్ ఏమున్నా కూడా, వెయిట్ లాస్ కూడా, వితిన్ వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది ఇది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లేడీస్కి ఇట్లా ఆల్ ఎవరికైనా జెంట్స్కి ఏజ్ పర్సన్స్ ఏజ్ లిమిటెడ్ ఏం లేదు కదా, ఏం లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్లస్ అలాగే సేమ్ మిల్లెట్లోనే ఇవి చిన్న 6 మంత్స్ బేబీకి 6 మంత్స్ టు 2 ఇయర్స్ వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. 2 ఇయర్స్ తర్వాత న్యూట్రిషన్ పౌడర్ అంటూ వస్తుంది. ఇది న్యూట్రిషన్ పౌడర్ 2 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి. ఇది వచ్చేసి దోశ పిండి, ఇది మిల్లెట్ దోశ పిండి. ఇది వచ్చేసి వడియాలు, ఆర్గానిక్ ఆర్గానిక్ వడియాలు ప్లస్ బెల్లం, మనకు ఆర్గానిక్ బెల్లం. అది పైన అగరబత్తులు దేవునికి, అగరబత్తులు, హెయిర్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ఆర్గానిక్ పికిల్, ప్యూర్ హెయిర్ ఆయిల్ అది. అది మనం వంటకి యూజ్ చేయొచ్చు, ప్లస్ హెయిర్కి యూజ్ చేయొచ్చు. మనకి మోకాల నొప్పులున్నా ప్రతి దానికి యూజ్ అవుతుంది అది. ఆర్గానిక్ పికిల్, ఆర్గానిక్ ఓకే. ఇది ఒక్కతో చేస్తారు టీ పొడి, ఒక్క మనం వాడతాం కదా ఆ ఒక్కతో టీ పొడి చేస్తారు. మనం వెయిట్ లాస్కి యూజ్ చేయొచ్చు. తర్వాత ఆర్గానిక్ బెల్లం, మనకి బెల్లం ఉంటారు లేకోకుండా పొడి చక్కెర టైప్లో యూజ్ చేస్తా అంటారు, చక్కెర బదులు ఇది పొడి బెల్లం యూజ్ చేయొచ్చు. ఆర్గానిక్ బెల్లం, బెల్లం పౌడర్. తర్వాత హనీ, అది తాటి హనీ, తాటి హనీ వచ్చేసి సేమియా అంటారు. సేమియా ఇది ఆర్గానిక్ సేమియా అనమాట. దీంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. మనకి రాగి వస్తుంది, అలాగే కొన్ని కొన్ని తర్వాత న్యూడిల్స్ ఉన్నాయి. న్యూడిల్స్లో కూడా సేమ్ మనకి బయట మైదాతో మిక్స్ అయ్యింటే మనకేమంటే మొత్తం ఆర్గానిక్ అనమాట. దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, బ్రౌన్ టాప్ అనేసి, రాగి అని, మల్టీ అని, కొన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయి ఉంటాయి. బిస్కెట్స్ రాగిడి, ఇవి మిల్లెట్వి బిస్కెట్స్ అనమాట. చాలా హెల్దీ ఫుడ్ ఇవి. ఇవి మిల్లెట్వి బిస్కెట్స్ స్నాక్స్, బిస్కెట్ స్నాక్స్ ఇవి, బిస్కెట్స్ ఇవి స్నాక్స్. ఇవి వచ్చేసి మనకి పూర్వంలో ఏమంటారు కాదు, అరకలు, సాములు అంటారు కదా, కొర్రలు, ఇవి కొర్రలు మనం పూర్వంలో వాడేవాళ్ళు. ఓకే, అవి బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ షుగర్ పేషెంట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి మిల్లెట్ బిస్కెట్స్, అది సాల్ట్, ఉప్మా రవ్వ, ఆర్గానిక్ మొత్తం. ఇవి పౌడర్స్ అన్నమాట, సుగంధ పౌడర్, తమలపాకు పౌడర్. దేనికి యూజ్ చేస్తారు? మనం పచ్చకర్పూరం చిన్నపిల్లలకి కొంచెం ఏమైనా గొంతు నొప్పి ఉన్నా అలా ఉంటుంది కదా, అలాంటి దానికి యూజ్ అవుతుంది పచ్చకర్పూరం లాస్ట్. ఇట్లా పుదీనా పువ్వులు అవన్నీ మొత్తం. తర్వాత టీ పొడి, ఇది మొత్తం పెయిన్ కిల్లర్ది, ఫేస్ వాష్, సోప్స్ ఆర్గానిక్ సోప్స్. అవి పౌడర్స్ మనకి, మనకి అశ్వగంధ పౌడర్ అనేసి కొంచెం వాటర్లో వెయిట్ లాస్ కోసము దానిల కోసం వాడుతూ ఉంటారు అనమాట, దానికి యూజ్ అవుతుంది. కోకోనట్ పౌడర్ అనమాట. మనకి కొన్ని చోట్ల కోకోనట్ అవైలబుల్ లేనప్పుడు ఈ పౌడర్ని 200 ml వాటర్లోకి మిక్స్ చేసుకొని డ్రింక్ లాగా తాగొచ్చు. సెకండ్ బ్రాంచ్ అనమాట, పోలీస్ కాంప్లెక్స్లో ఉన్నాం మనము. రాఘవేంద్ర హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది సెకండ్ బ్రాంచ్, ఇదే అనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉన్నాయి చూడండి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి.
ఇలా ఉన్నాయి చూడండి, చాక్లెట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.